గజ్వేల్ కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్ కు చేరుకుంది. గజ్వేల్ కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు తలెత్తింది. గ్రూప్ తగాదాలు తారస్థాయికి చేరుతున్నాయి. నిన్న నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. గజ్వేల్ మాజీ ఇన్ఛార్జ్ బండారు శ్రీకాంత్ పై డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అనుచరులు దాడి చేశారు. పార్టీలో సంస్థాగత మార్పులు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నిన్న ఏఐసీసీ మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పీసీ విష్ణునాథ్ గజ్వేల్కు వచ్చారు. దీంతో పార్టీ ప్రచార కార్యదర్శి బండారు శ్రీకాంతరావు తన అనుచరులతో కలిసి స్వాగతం పలికేందుకు వచ్చారు. అదే సమయంలో నర్సారెడ్డి వర్గీయులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి దాడులకు తెగబడ్డారు. దాడుల్లో శ్రీకాంత్కు గాయాలయ్యాయి. బాధితులు స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. బాధితులు దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీధర్బాబు ఏఐసీసీ కార్యదర్శికి కంప్లైంట్ చేశారు.